జగను చంద్రబాబు దేశంలోనే ధనవంతుడైన ప్రతిపక్ష నాయకుడు దేశంలోనే ధనవంతుడైన ముఖ్యమంత్రి కానీ అవినీతి అన్నటువంటి వ్యవహారాలు ఎట్లా వెంటాడుతుని వాళ్ళు చేశారా చేయలేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేయలేదని చెప్పొచ్చు ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకుండా ఉన్నారని ఎవ్వడు అనుకోడు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు అనుకోరు బాబు సంపాదించడని అవినీతిగా జగన్మోహన్ రెడ్డి సంపాదించడని వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అనుకోరు పైకి మాత్రం ఎదురోడు దొంగ లేకపోతే ఎవడు తినలేదంటారు కానీ ఇప్పుడొచ్చినటువంటి విధానాలు అవినీతికి సంబంధించి శాపాలు వెంటాడతాయి గుర్తుపెట్టుకోవాలి గతంలో అవినీతి ఎట్లా ఉండేదంటే ఒక 10 లక్షల రూపాయల కాంట్రాక్ట్ మనకి తెలిసినోడికి ఇప్పించుకుంటే వాడు ఒక ఫ్లవర్ బొకేలో లేకపోతే స్వీట్ల ప్యాకెట్లో ఇచ్చిపోయేవాడు తర్వాత ఓ 10% కమిషన్ ఇయ్యా అనే స్టేజ్ వచ్చింది ఆ తర్వాత కాంట్రాక్టరు నీకు ఇప్పిస్తాను 10 లక్షల పని కదా 15 లక్షలు కేసుకో అధికారికి ఓ 5 లక్షలు నాకెంత ఇట్లా 10% కమిషన్స్ నుంచి 20-25 చివరికి అసలు ఆ కాంట్రాక్టులు వీళ్ళే తీసుకోవడం మిగిలిన చేశారు కార్పొరేటర్ కౌన్సిలరు పార్టీ వాళ్ళే తీసుకోవడం మిగిలిన చేశారు అది అవినీతి ఖచ్చితంగా ప్రజాసొమ్ము తింటమే అయితే అయ్యి ఇన్కమ్ ట్యాక్స్కో వేటికో దొరుకుతున్నారు కాబట్టి ఇంకోటి జిఎస్టీ సిస్టము ఇన్కమ్ ట్యాక్స్ అనుసంధానం వచ్చాక మోడీ వచ్చాక వీటన్నిటికీ పెద్ద సమస్య దాన్ని కవర్ చేసుకోవడానికి కొత్త మార్గం ఏమెంచుకున్నారు బోగస్ కంపెనీలు సృష్టించడం అంటే కాంట్రాక్ట్ కూలీలను ఇచ్చినట్టు సిమెంట్ సప్లై చేసినట్టు ఇసుక సప్లై చేసినట్టు లేదా ఇతరత్ర పనిచేసి పెట్టిన టెక్నికల్ పనిచేసినట్టు రికార్డుల్లో చూపెడుతూ ఆ పేరుతో డబ్బులు తీసుకుని వాటిని క్యాష్ డ్రా చేసుకుని మళ్ళీ ఈ పార్టీలకు ఇస్తున్నారు ఇది కొత్త తరహా అవినీతి ఈ అవినీతి అనేటువంటిది చాలా ప్రమాదకరం ఇప్పుడు ఎక్కడో ఓ చోట దొరుకుతారు ఒకడు నేను రోడ్డు వేసేసాను 10 కోట్లకి అని చూపెడితే వాడు 3 కోట్లకే మెటీరియల్ తీసుకుంటాడు ఇంకొక కోటికి వర్కర్స్ని పెట్టుకుంటాడు మ్యాక్సిమం అయితే ఇంకొక 1 కోటి రూపాయల లాభాన్ని ఒప్పుకుంటాయి దర్యాప్తు సంస్థలు మిగతా 5 కోట్లు ఎక్కడా అని అడుగుతాయి ఇవాళకి వదిలేయచ్చు కానీ రేపు దొరుకుతారు ఇది గుర్తుపెట్టుకోవాలి అవినీతి చెయ్యాలంటే డాష్ డాష్ పడే రోజులు వచ్చినాయి ఇప్పుడు కాబట్టి అవినీతి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు ఇది ఆలోచించాల్సిన సందర్భం లేదు జనాలు మరి అవినీతికి అలవాటు పడ్డారు కదా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి చేస్తున్నామంటారా ఇప్పుడు సంక్షేమ పథకాల పేరుతో ఇస్తోంది మీరు డబ్బులు కొంటమే కదా వాళ్ళని ఇంకా మళ్ళీ డబ్బులు పెట్టి ఎందుకు కొనాలా ఖర్చుల వరకు మీరు చూసుకోవాల్సినటువంటి సందర్భమే కానీ దోచి పెడతామంటే సమస్య అవుతుంది.